రిపబ్లిక్ డే రోజు కాన్స్టిట్యూషన్ మీదనే ఇంత కాన్స్టిట్యూషనల్ పోస్ట్ మీద అలిగేషను, మళ్ళా ఇది ఈ డిబేట్ అనేది కొంచెం ఒక మా హిస్టరీలో కూడా ఒక నిలిచిపోతుంది ఇది కూడా ఈ డే. అయితే ముందుగా మేడం ఒకటైతే పర్సనల్గా నేను గవర్నర్ గారిని చూస్తున్నా అంటే లాస్ట్ 3 ఇయర్స్ నుంచి నేను ఆమెను వ్యక్తిగతంగా కొంచెం ఆమెతో ఇంటరాక్ట్ అయిన 2-3 సందర్భాలను చూసినా కానీ షీజ్ అన్ యాక్టివ్ లేడీ. సో దానికి పార్టీ సపోర్ట్ లేకుంటే ఇవన్నీ పక్కన పెడితే షీజ్ అన్ యాక్టివ్ లేడీ. షీ పర్సనల్గా యాజ్ అన్ ఇండివిజువల్ షీజ్ అన్ యాక్టివ్ లేడీ. ఆమెకి పబ్లిక్లో ఉండాలని ఒక మంచి ఆలోచన ఉన్నటువంటి గవర్నర్ మన రాష్ట్రానికి ఉన్నటువంటి. అయితే కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి కొన్ని విషయాలను చూసినట్టయితే ఈరోజు నేను సోమాజిగూడ నుంచి రాజ్భవన్ ముందు నుంచి వెళ్తున్నప్పుడు చూస్తే అసలు నరసింహన్ గారు లేకుండా ఇంతకుముందు వేరే గవర్నర్లు ఉన్నప్పుడు కూడా నేను ఒక ఫ్లెక్సీలు చూసిన, పోల్ టు పోల్ ఫ్లెక్సీలు చూసిన, రాజ్భవన్ పరివారం ఉన్నది. నాకు అది అర్థం కాలేదు. గవర్నర్ గారికి విషెస్ చెప్తూ రాజ్భవన్ పరివారాన్ని సపరేట్గా ఫ్లెక్సీలు వేసేసారు ఈరోజు. అంటే ఇది ఈ వ్యవస్థ ఎక్కడ పోతుంది, ఎక్కడ డ్రైవ్ అవుతుంది అంటే ఒక అభిమానంతో వేసిర్రా అనేది కాదు. గవర్నర్ గారికి విషెస్ చెప్పలే, రాజ్భవన్ పరివారాన్ని సపరేట్గా వేసేసారు. అంటే వీళ్ళు ఏంటంటే వీళ్ళు పవర్ని ఒకరినొకరు పవర్ గేమ్ ఆడుకుంటారు. నా బలం ఏంది అనేది, నా బలం ఎంత సో 100% హైకోర్ట్ ఇంటర్ఫియర్ అయింది, ఇంటర్వ్యూన్ అయింది. ఈరోజు రిపబ్లిక్ డే సెలబ్రేషన్ చేసుకోవాలి, అది 100% మన ఇంటిగ్రిటీ, మన సోవర్నిటీకి సంబంధించిన విషయం. ఈరోజు మన రాజ్యాంగం మనం రాసుకున్నటువంటి విషయం. ఈరోజు మనం పబ్లిక్లో మనం దాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకోవాల్సినటువంటి అవసరం. 100% హైకోర్ట్ ఇచ్చినటువంటి తీర్పుని గౌరవించాలి. కానీ ఇక్కడ దీన్ని ఏం చేసేసారంటే దీన్ని రాజ్భవన్ వర్సెస్ ప్రగతి భవన్ అని దీన్ని ఏంటంటే దీన్ని 2 కోణాల్లాగా తయారు చేసేసినారు. అయితే దీనికి అగ్గికి ఆజ్యం పోస్తున్నట్టు గవర్నర్ గారు కూడా దాన్ని పెద్దగా చేస్తున్నట్టు అనిపిస్తాం. ఆ విషయాన్ని అక్కడనే ఆమె లోపల ఆ గవర్నర్ పరిధిలో ఉన్న అంశాన్ని ఆమె దీన్ని బయటికి ఈ విధంగా తీసుకురాకుండా ఆమె ఏదైతే హైకోర్టు గౌరవ ఏదైతే హైకోర్టు వచ్చినటువంటి ఆర్డర్ ఏదైతే ఉందో దానికి స్వాగతిస్తూ ఆమె బయటికి వచ్చుంటే బాగుండేది ఫస్ట్ విషయం. ఇంకోటి గవర్నర్ గారి పరిధిలో గవర్నర్ గారు ఏ విషయం చెప్పినా కూడా ఒక స్టేట్ రిప్రజెంట్ చేస్తూ చెప్పాల్సినటువంటి అవసరం. ఈరోజు మన రాష్ట్రంలో పాట 100% ఇప్పుడు ప్రతిపక్షాలు ప్రతిపక్షం 2 ఉంటాయి. ప్రతిపక్షాలు చేయాల్సినటువంటి విమర్శ గవర్నర్ చేయాల్సిన అవసరం లేదు. ఈరోజు సెక్రటరేట్ కడుతున్నారు, ఇక్కడ సెక్రటరేట్ కడుతున్నారు, సరే అది ఇప్పుడు ఆమె గవర్నమెంట్ రిప్రజెంట్ చేస్తున్న గవర్నమెంట్కి అంతర్గతమైనటువంటి విషయం అది. సెక్రటరేట్ని కట్టే విషయాన్ని ఆమె భాష ఆమె స్పీచ్లో చెప్పడం కొంచెం ఆలోచించాల్సినటువంటి విషయం. ఈరోజు మీరు ఇన్ని సంవత్సరాలు 74 ఇయర్స్ నుంచి ఎన్ని రిపబ్లిక్ డేలు అయినా కూడా ఏ ప్రెసిడెంట్ కానీ గవర్నర్ కానీ ఆ యొక్క గవర్నమెంట్కి అనుకూలంగానే మాట్లాడుకుంటూ వచ్చిర్రు. గవర్నర్ అనేది షీ హ్యాస్ టు ఫెసిలిటేట్, షీ ఆర్ హీ దే హ్యావ్ టు ఫెసిలిటేట్ ఫెడరల్ స్ట్రక్చర్. మన భారతదేశంలో ఉన్నటువంటి ఫెడరల్ స్ట్రక్చర్ని అటు సెంటర్ని ఇటు స్టేట్ని కలిపే ఒక మెకానిజమే గవర్నర్ ఆఫీస్ ఒక మెకానిజం. బట్ ఆ మెకానిజంని కాకుండా ఈరోజు ఈ రాష్ట్రంలో ఇన్ని తప్పులు జరుగుతున్నాయని ఒక ఎగ్జిక్యూటివ్ హెడ్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ హెడ్ అనడము చాలా యాదృచ్ఛికం. అది 100% దాన్ని ఆలోచించాల్సిన విషయం ఇది ఒకటి. రెండోది ఏంటంటే నాకేమనిపిస్తుందంటే కేసీఆర్ గారు భయపడుతున్నారేమో అనిపిస్తుంది మేడం. 100% కేసీఆర్ గారు భయపడుతున్నారు. ఎందుకంటే ఈరోజు బీజేపీ యొక్క వాళ్ళు యూజ్ చేసేటువంటి పవర్ గేమ్లో కేసీఆర్ గారు అంటే దాంట్లో లోపలికి పోకుండా ఆ పవర్ గేమ్ని రెసిస్ట్ చేయడానికి ఈరోజు గవర్నర్ గారిని అడ్డుకుంటున్నారని అనిపిస్తాం. 100%
గవర్నర్ గారి వాళ్ళ వాళ్ళ ఆమెకు ఉన్నటువంటి రోల్స్ డ్యూటీస్ రెస్పాన్సిబిలిటీస్ని ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయకుండా బీఆర్ఎస్ వాళ్ళు అడ్డుకుంటున్నారు. ఇది క్లియర్గా కనిపిస్తుంది. అసెంబ్లీకి రానివ్వట్లేదు, బిల్లును ప్రవేశపెట్టనిస్తలేరు, బిల్లులు ఆమె దగ్గర పంపిస్తలేరు, ఎన్నో బిల్లులు ఆమె దగ్గర ఆగిపోయి ఉన్నాయి. అవి ఎందుకు ఆగిపోయినాయని మళ్ళీ రివర్స్ అడిగే పరిస్థితి లేదు. సో క్యాబినెట్ని గవర్నర్ వ్యవస్థని అసలు వాళ్ళిద్దరి మధ్యలో అసలు సఖ్యతనే లేదు, అసలు ఆ వ్యవస్థనే నడవట్లేదు. ఈరోజు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఆ వ్యవస్థని నడచాలి అంటే ఇదంతా దీనికి అందరికీ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే కేరళ రాష్ట్రంలోనే కానివ్వండి, తమిళనాడు రాష్ట్రంలోనే కానివ్వండి, రాజస్థాన్లోనే కానివ్వండి, వేరే రాష్ట్రాలలో గవర్నర్ వ్యవస్థలు యూనిలాటరల్గా ఎక్కడెక్కడైతే బీజేపీ గవర్నమెంట్ లేదా యూనిలాటరల్గా అక్కడ గవర్నమెంట్ అక్కడ గవర్నర్లు ఫంక్షన్ చేస్తూ ఉన్నారు. కేరళలో డైరెక్ట్ గవర్నర్ చెప్తా ఉన్నాడు 12 VC ట్రాన్స్ఫర్ చేయమని, డిస్మిస్ చేయమని, ఒక రాష్ట్ర మంత్రిని తీసేయమని రిఫర్ చేస్తూ ఉన్నాడు. అదే ఇప్పుడు ఒక రాజస్థాన్లో గవర్నర్ అయితే డైరెక్ట్ ఆయన ఏమంటాడంటే మీకు బలం ఉంది కదా, ఇప్పుడు నేను ఇప్పుడు ఇప్పుడు మీరు అసెంబ్లీ పెట్టుకోవద్దు, మీకు బలం లేనప్పుడు పెట్టుకోమని అంటాడు రాజస్థాన్లో గవర్నర్. మళ్ళా ఇక్కడ మన తమిళనాడు గవర్నర్ అయితే అసలు బిల్లు ఇచ్చిన బిల్లుని చదవకుండా వాకౌట్ చేసినటువంటి పరిస్థితి. అంటే ఈ గవర్నర్ వ్యవస్థని కూడా ఈ సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ 100% మానిపులేట్ చేస్తుంది, యూజ్ చేసుకుంటుంది వారి యొక్క డైలీ రెగ్యులర్ యూజెస్కి. సో దీనికి 100% బీఆర్ఎస్